ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన జ్యోతిష్య పండితుడు రాజోరి సద్గుణాచారి చేస్తున్న కృషికి గుర్తింపుగా నంది అవార్డు పొందడం పట్ల యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కీర్తి పురోహిత బ్రహ్మ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండలం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చింతోజు బాలయ్య ఆయన్ను అభినందించడమే కాకుండా ఘనంగా సత్కరించారు. విశ్వబ్రాహ్మణ పురోహితంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఇంత మంచి అవార్డు దొరకటం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చింతోజు కిషన్, సద్గుణాచారి బ్రహ్మం, శ్రీనివాస్, శ్రవణ్, సంతోష్, రాంప్రసాద్ తదితరులున్నారు. మా మహనీయులు ఆయనకు అందజేయడము, ఈ గొప్పతనం ఎందుకు యూజ్ చేస్తున్నాం ఈ రోజు అంటే, విశ్వబ్రాహ్మణ ముద్దుపీట ఇవాళ గూడెము ఒక గ్రామం నుంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎదగడము, అతన్ని గుర్తించి బహుమతులు అందజేయడము, ఇంకా ఈరోజు మేము కోరుకునేది ఏంటంటే సద్గుణాచార్య ఇంకా ఎన్నో అవార్డులు రివార్డులు జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకొని మా విశ్వకర్మ జాతికి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలి. ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన తమరందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడెం వాస్తవ్యులు రాజూరి సద్గుణాచార్య గారు వేద పురోహితంగా రాష్ట్ర స్థాయిలో సన్మానం పొంది అవార్డు గ్రహీతలుగా నంది అవార్డే కాకుండా ఇంకా మరెన్నో అవార్డులు పొందాలని ఈ సందర్భంగా మరే కార్యక్రమమైనా ఇలాంటి సమూహంతో మనం ఏర్పాటు చేసుకొని ఇతరులను వేరే ఎవరైనా సరే మన జాతీయులు వారిని గౌరవించుకునే సంకల్పం మనందరికీ ఉండాలి, సమిష్టిగా పనిచేయాలి. కాబట్టి ఆదరణ సభ్యులందరికీ వినయపూర్వక నమస్కారాలు. జయ జయ విశ్వకర్మ. ఈరోజు ముస్తాబాద్ మండల విశ్వబ్రాహ్మణ బాంధవులందరికీ నా యొక్క వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతకుముందు కళాప్రపూర్ణ అవార్డు తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో త్యాగరాజు గణసభ ప్రాంగణంలో, మరియు నిర్వహించిన చైతన్య యువ చైతన్య ఫౌండేషన్ వారు నిర్వహించిన కార్యక్రమంలో కూడా స్వామి వివేకానంద జయంతి మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ యొక్క అవార్డు తీసుకోవడం ఎంతో గర్వకారణంగా ఉన్నది. ఇది గ్రహించిన మన విశ్వకర్మ బంధువులకు అందరికీ నమస్కారములు.